Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. 1966-67 లో భారతదేశంలో ఏం చేశారంటే ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. గ్రీన్ రెవల్యూషన్ కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? దీన్ని హరిత విప్లవం అని కూడా అంటారండి. గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం 1966 and 67 లో ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి ఈ యొక్క హరిత విప్లవాన్ని తెలుగులో వచ్చేసి ఏమంటారంటే ఇంకా దీన్ని సస్య విప్లవం ఆర్ హరిత విప్లవం అని కూడా అంటారు. సస్య విప్లవం ఆర్ హరిత విప్లవం అనే పేర్లతో కూడా పిలుస్తారు. సస్య విప్లవం ఆర్ హరిత విప్లవం అంటారు. ఇక గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు ఈ వర్డ్ని గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని గ్రీన్ రెవల్యూషన్ అనే వర్డ్ను ఫస్ట్ ఎప్పుడు అప్లై చేశారంటే 1968 మార్చిలో అండి. 1968 మార్చిలో యూరోపియన్ కాంటినెంట్ ఐరోపా ఖండంలో యూరోపియన్ కాంటినెంట్లో ఫోర్డ్ ఫౌండేషన్ మీటింగ్లో మొట్టమొదటిసారిగా ఉపయోగించారండి. ఫౌండేషన్ కాన్ఫరెన్స్లో మొట్టమొదటిసారిగా ఈ వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. ఫోర్డ్ ఫౌండేషన్ మీటింగ్లో కాబట్టి ఎప్పుడు ఉపయోగించారండి దీన్ని? కాబట్టి 1968 మార్చిలో యూరోపియన్ కాంటినెంట్లో జరిగిన సదస్సులో ఫోర్డ్ ఫౌండేషన్ మీటింగ్లో ఈ వర్డ్ని ఉపయోగించిన గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు? విలియం ఎస్ గాండే అనే వ్యక్తి మొదటిసారిగా ఈ వర్డ్ని ఉపయోగించారండి. విలియం ఎస్ గాండే అనే వ్యక్తి గ్రీన్ రెవల్యూషన్ అనే వర్డ్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరండి? విలియం ఎస్ గాండే. ఎక్కడ ఉపయోగించాడు ఈ వర్డ్ను? 1968 మార్చిలో ఫోర్డ్ ఫౌండేషన్ మీటింగ్లో, యూరోపియన్ కాంటినెంట్లో ఫోర్డ్ ఫౌండేషన్ మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో మొదటిసారిగా 1968 మార్చిలో గ్రీన్ రెవల్యూషన్ అనే వర్డ్ను ఉపయోగించడం జరిగింది విలియం ఎస్ గాండే. సరే ఈ యొక్క విలియం ఎస్ గాండే వచ్చేసి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి సరేనా? యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి ఈ యొక్క విలియం ఎస్ గాండే. ఎస్, ఇంకొక విషయం ఏంటంటే ఇక గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, భారతదేశంలో హరిత రంగ విప్లవ పితామహుడు, హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని అంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, భారతదేశంలో హరిత రంగ విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగితే ఎంఎస్ స్వామినాథన్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోలి. ఎంఎస్ స్వామినాథన్, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఇక డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద కంట్రీ అంటారు. భారతదేశంలో హరిత రంగ విప్లవ పితామహుడు అంటారండి. ఎంఎస్ స్వామినాథన్ అంటే మానకొంబు సాంబశివన్ స్వామినాథన్ అని అర్థం. కాబట్టి భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని పిలుస్తారండి? ఎంఎస్ స్వామినాథన్ని. ఎంఎస్ అంటే మానకొమ్ము సాంబశివన్ స్వామినాథన్. ఈయన ఎక్కడవాడంటే తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం అనే పట్టణానికి చెందిన వ్యక్తి. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. మరి ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద కంట్రీ అంటారు. మరి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్, ఈ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని ఎవరిని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ అని ఏమంటే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అంటారండి. ఇన్ని నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ ఏమంటారు? ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అంటారు. ఈయన బేసికల్గా ఏంటంటే ఈయన పుట్టిందేమో అమెరికాలో, యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. కానీ ఈయన ఎక్కడ పనిచేశాడంటే రాక్ ఫెల్లర్ ఫౌండేషన్లో, రాక్ ఫెల్లర్
రాక్ ఫెల్లర్ ఫౌండేషన్లో ఆచార్యులుగా పనిచేశారండి. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్లో సైంటిస్ట్ ఆర్ ప్రొఫెసర్గా పనిచేశాడు ఈయన. సైంటిస్ట్ ప్రొఫెసర్గా పనిచేశాడు ఎవరు రాక్ ఫెల్లర్ ఫౌండేషన్లో? ఎవరైనా నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్. ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అంటారు. ఈ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్లో ఆచార్యులుగా ఆరు ప్రొఫెసర్గా పనిచేసేవాడే ఈ యొక్క నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్. అక్కడ పనిచేశాడు. ఈయన ఏమంటారంటే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అంటారండి. ఓకేనండి, ఇది ఇలా విషయాలు జనరల్గా. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే హరిత విప్లవంలో భాగంగా యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవంలో భాగంగా బాగా లబ్ధి పొందిన పంటలు వరుస క్రమంలో పెట్టండి అంటాడు. హరిత విప్లవంలో భాగంగా బాగా లబ్ధి పొందిన పంటలను వరుస క్రమంలో పెట్టండి అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం పెడతారండి ఆన్సర్? హరిత విప్లవంలో భాగంగా బాగా లబ్ధి పొందిన పంటలను వరుస క్రమంలో పెట్టంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంటే వీట్, గోధుమ అండి, వీట్. నెంబర్ టూ పొజిషన్ వచ్చేసి ఎవరికి ఇవ్వాలండి? ప్యాడీ, వరి పంటకి ఇవ్వాలి, ప్యాడీ, ప్యాడీ పంటకు. నెంబర్ త్రీ పొజిషన్ వచ్చేసి ఎవరికి ఇవ్వాలి అంటే జోవర్, జొన్న పంట, జోవర్ పంట. కాబట్టి వీట్ అంటే గోధుమ, నెక్స్ట్ వన్ ప్యాడీ అంటే వరి పంట, జోవర్ అంటే జొన్న. వీటికి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ అండి. మొదటి, రెండవ స్థానం, మూడవ స్థానం. కాబట్టి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్. కాబట్టి హరిత విప్లవంలో భాగంగా యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ బెనిఫిషియరీ క్రాప్స్ అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు వీట్, నెంబర్ టూ ఈజ్ ప్యాడీ వరి పంట, నెంబర్ త్రీ జోవర్ జొన్న పంటకు ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్ ఇవ్వాలండి. ఓకేనా? కాబట్టి హరిత విప్లవంలో భాగంగా బాగా లబ్ధి పొందిన పంటలు ఇవి. బెనిఫిషియర్ క్రాప్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు వీట్, నెంబర్ టూ ఈజ్ ప్యాడీ అండ్ నెంబర్ త్రీ ఈజ్ జోవర్ వరి పంట. ఓకేనండి? ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ గోధుమ పంట ఉత్పత్తిలో టాప్ ఎవరు మరి ఇండియాలో అని క్వశ్చన్ అడిగితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి ప్రథమ స్థానంలో ఉందండి. యూపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెంబర్ టూ పొజిషన్లో వచ్చేసి ఎవరున్నారంటే పంజాబ్ రాష్ట్రం ఉంది. నెంబర్ త్రీ పొజిషన్లో వచ్చేసి ఎవరున్నారంటే హర్యానా రాష్ట్రం. కాబట్టి ఉత్తరప్రదేశ్, పంజాబ్ అండ్ హర్యానా స్టేట్లు ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నాయి. అందువల్ల ఈ మూడు రాష్ట్రాలను ఏమంటారంటే వీట్ గ్రానరీ అంటారు, వీట్ గ్రానరీ ఆఫ్ ద కంట్రీ అంటారు. భారతదేశపు గోధుమ ధాన్యాగారాలు అని ఏ రాష్ట్రాలను పిలుస్తారంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలను భారతదేశపు గోధుమ ధాన్యాగారాలు అంటారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి? ఇది ఇంతవరకు అలా విషయాలు. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్, ఇవి ఇలా విషయాలు ఉన్నప్పుడు నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NWRI అంటే నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు. ఈ యొక్క నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎక్కడుంది అంటే హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో ఉందండి. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కలదు. కాబట్టి నేషనల్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అండి? కర్నాల్, హర్యానా రాష్ట్రంలోని కర్నాల్లో ఉంది. ఎస్, ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సింది